మూడు నెలల ముందు అనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందంటే, ఇంజన్ ప్రైస్ వచ్చేసి మనకు ఈఎంఐ వచ్చేసి ప్రతి నెల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రావెలర్, నేను మీ జగన్. గాయస్, మన ఛానల్లో వ్యూస్ దగ్గర దగ్గర 4 లక్షల వరకు వస్తున్నాయి, కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, మీరు మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి, చాలా మంచి వీడియోస్ అయితే చేయబోతా ఉన్నాం, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక కొత్త వీడియోస్ వచ్చినప్పటి నుంచి మన ఛానల్ ఎక్కువ కామెంట్స్ ఏమొస్తాయంటే, బండి యొక్క ప్రైస్ ఎంత అండ్ ప్రతి నెల ఈఎంఐ ఎంత, మొత్తం కాస్ట్ అండ్ డీటెయిల్స్ మొత్తం కూడా చెప్పాలన్నట్టుగా ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ కామెంట్స్ కి అయితే మొత్తం ఇప్పుడు రిప్లై ఇస్తారు. మన బండి ఈఎంఐ ఎంత, ప్రతి నెల ఎంత కట్టబోతా ఉన్నాం, మనకెంత ఫైనాన్స్ వచ్చింది, డౌన్ పేమెంట్ ఎంత అండ్ ఇంజన్ ప్రైస్ ఎంత, ట్రాలీ ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనకు బండి కొనే ఆలోచన వచ్చేసి 3 నెలల కింద వచ్చింది. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనం యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నాం కదా, నాకేమో లాగ్ తిరగాలని చాలా ఎక్కువ కోరిక. సో లాగ్ తిరగాలంటే ఇంకా లాగ్ తిప్పే వాళ్ళు దగ్గర అయితే డ్యూటీ ఎక్కాలి, లాగ్ తిప్పే బండ్లకి అయితే డ్యూటీ ఎక్కాలి. అలా ఎక్కాలంటే మన తెలంగాణ ఆంధ్రాలో లాగ్ తిప్పే ఓనర్స్ అయితే ఉండాలి. అలా అయితే చాలా మంది తక్కువ తిప్పే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఎప్పుడు తిప్పినా గానీ ఎప్పుడో ఒకసారి అయితే లాగ్ పంపిస్తున్నారు, మొత్తం లోకలే తిప్పుతుండే, అందుకోసం నాకు నచ్చలేదు. అండ్ వీడియోస్ కూడా మనం టైంకు పెట్టలేకపోతుంది, ఎందుకంటే వేరే అన్న వాళ్ళ దగ్గర వేస్తే టైం టు టైం బండి తోలాలి. మనం వీడియో చేసుకుంటే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఆ వేబిల్ ఒక టైం కూడా ఇవన్నీ అయిపోవడం గానీ వాళ్ళకి కూడా లాస్ వస్తూ ఉంటుంది మన కిరాయి లేట్ చేస్తే. ఇప్పుడు నెలకు ఒక 5 ట్రిప్లు పడే దగ్గర మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని రోజు వీడియోలు పెట్టాలంటే 3 ట్రిప్లు వచ్చేస్తాయి. సో అట్లా అని చెప్పి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుండే, నాకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. మన ఛానల్ అయితే వీడియోస్ చాలా వరకు డీలే అవుతుండే, చూసారు కదా వీడియోస్ ఎప్పుడు పెడితే రెగ్యులర్ గా 10 వీడియోలు పెడతా, తర్వాత మళ్ళీ డీలే అయిపోతుంది, మళ్ళీ 10 పెడతా మళ్ళీ డీలే అయిపోతుంది, మొత్తం ఇట్లనే ఉంటుండే మన ఛానల్ ప్రాసెస్ అంతా కూడా. ఇప్పటి నుంచి అయితే అట్లా ఉండదు, ఎందుకంటే బండి మనది కాబట్టి మనం ఎక్కడైనా ఆపుకోవచ్చు, మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ మనతో పాటు మన డ్రైవర్ అన్న కూడా ఒక అన్న వస్తున్నాడు, మనతో పాటు మా అల్లుడు అనిల్ కూడా ఉంటాడు. వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఇట్లాంటి ప్రాసెస్ మొత్తం చూసుకోవడానికి యూట్యూబ్ గురించి నాకు పెద్ద టెన్షన్ ఉండదు. నేను ఇక కిరాయిలు మాట్లాడుకొని ఇట్లాంటివి చూసుకొని రూట్లు అవన్నీ చూసుకుంటూ మనం జర్నీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, మంచి తొందర అయితే ఎక్కువ ట్రిప్స్ అయితే మనం కొట్టవచ్చు. సో ఇది ఇక మనకు బండి కొనే ఆలోచన అయితే ఇట్లా వచ్చింది, మనకి ఇబ్బందులు అయితేనే యూట్యూబ్ గురించి అని చెప్పి ఇట్లా వచ్చేసింది. మనం ఇంకా 3 నెలల ముందు అనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందంటే, ఫైనాన్స్ ప్రాసెస్ అయితే చాలా వరకు లేట్ అయిపోయింది, ఎందుకంటే మనం కొత్త బండి తీసుకుంటాం కాబట్టి మనకి వెంటనే మంచిగా ఫైనాన్స్ ఇవ్వాలంటే ఎవరు కూడా ఇయ్యరు, ఎందుకంటే వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ లాస్ ఉన్నాయా లేదా చెక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. అట్లా ఇచ్చినా కానీ మనకు షూరిటీ పెట్టే అన్న ఎవరైనా కానీ ఉండాలి, షూరిటీ పెట్టకపోతే మనకు లోన్ అనేది ఇయ్యరు. ఎందుకు షూరిటీ అంటే, మనం లోన్ తీసుకున్న తర్వాత మనం ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే మనకి ఎవరైతే షూరిటీ పెడతారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ డబ్బులు అనేది వసూలు చేస్తారు. మన బండి వాళ్ళకి దొరకకపోతే అన్ని స్టేట్లలో మనం ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా కానీ ఆ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు అయితే మొత్తం రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా మన ఒకవేళ ఈఎంఐ కట్టలేదంటే బండి ఆపేస్తారు, ఒకవేళ నేను కట్టకపోతే నాకు ఎవరైతే షూరిటీ పెడతారో వాళ్ళ బండిని ఆపేసి ఈఎంఐ కట్టమంటారు. ఒకవేళ మనం కట్టలేదంటే వాళ్ళ సిబిల్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఏమైనా లోన్లు రావాలన్నా కూడా రావు, చాలా డీలే ఉంటుంది, చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కువ అయితే ఎవరు కూడా ఇట్లా షూరిటీ పెట్టాలైతే ఎవరు చేసుకోరు, చాలా తక్కువ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెడతారు. అదృష్టానికైతే నేను ఇంతకుముందు నడిపిన కదా 2021 అన్న అయితే నాకు షూరిటీ పెట్టిండు నా పైన నమ్మకం ఉంచుకొని. నేను కూడా ఫైనాన్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి మంత్ అయితే మంచి కట్టి ఇక మనకు ఫైనాన్స్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటాను నేను. ఆ నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఇంకా ఈ బండి విషయానికి వచ్చినట్లయితే, మనం బండి వచ్చేసి భారత్ బెంజ్, ఇది 5428 తీసుకున్నాం కదా మనం, ఇదేమో మనం హైదరాబాద్ ఆటోనగర్లో అయితే బుక్ చేసినాం. ఈ బండి తయారయ్యేదేమో చెన్నైలో ఈ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఉంటుంది. మన హైదరాబాద్ షోరూమ్లో అయితే బండ్లు అయితే అవైలబుల్ లేకుండే, ఎందుకంటే ట్రైలర్స్ హైదరాబాద్ చాలా తక్కువ తీసుకుంటారు కొత్త బండ్లు, ఎక్కువగా ఓల్డ్ బండ్లు పాత బండ్లు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి అట్లా, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చాలా బాగాలేదు కాబట్టి పాత బండ్లే సెట్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కిరాయిలకు, అందుకోసం పాత బండ్లు అని తిప్పుతూ ఉంటారు. ఇంత కొత్త బండ్లు తిప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కిరాయిలకు అయితే చాలా రిస్క్, ఈఎంఐలు కట్టి ఇంత కొత్త బండి మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందులు, అసలు తిప్పలేమన్నట్టు కిరాయిలు, ఎందుకంటే మొత్తం కూడా డీల్ అయిపోయింది, పోటీ ఎక్కువ అయిపోయింది, బండ్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కువ నార్త్ ఇండియా నుండి వచ్చే బండ్లే ఇక ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కవర్ చేస్తున్నాయి. మన సౌత్ ఇండియన్ బండ్లు అయితే చాలా తక్కువ కిరాయిలు అనేది చాలా తక్కువ ఇస్తారన్నమాట మనకు. సో అదనమాట, అందుకోసం హైదరాబాద్ అయితే మనకి బండి అవైలబుల్ లేకుండే మనకు బుక్ చేసిన తర్వాత చెన్నై మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ నుంచి అయితే మనకి బెంగళూరుకి అయితే డెలివరీ ఇచ్చారు. హైదరాబాద్లో ఎందుకు ఇవ్వలేదంటే, మన ట్రాలీ అనేది బెంగళూరు దగ్గర దబాస్ పేట దగ్గర అయితే మనం ట్రాలీ ఆర్డర్ ఇచ్చినాం. హైదరాబాద్లో అయితే ట్రాలీలు చేస్తారు, కాకపోతే కంపెనీ ట్రాలీస్ ఉండవు, నార్మల్ గ్యారేజీలు ఉంటాయి అక్కడ చేస్తూ ఉంటారు. ఆ మెటీరియల్ కానీ ఆ ట్రయల్ తయారు చేసే విధానం కానీ మొత్తం నార్మల్గా ఉంటుంది. మనం కంపెనీలో చేపిస్తే ఏమవుతుందంటే చాలా ఈ క్వాలిటీ కానీ
వాటి యొక్క డిజైన్ కానీ చాలా చూడడానికి అందంగా అనిపిస్తాయి. వాటి యొక్క బ్రేక్ కండిషన్ కానీ కంపెనీ ట్రాలీ అంటే ఇంకా బందోబస్తు ఉంటుంది, రేట్ కూడా అట్లనే ఉంటుంది. మనం హైదరాబాద్ లో చేపిస్తే మన ట్రాలీ టోటల్ కాస్ట్ వచ్చేసి 9 లక్షలు అట్లా అయిపోద్ది మనకు. ఇక అదే ఇక్కడ చేపిస్తున్నాం కాబట్టి కంపెనీ ట్రాలీ కాబట్టి మనకు దగ్గర దగ్గర ఒక 17 లక్షల వరకు ఆ పైన అయితే అవుతుంది. డీటెయిల్ అయితే ట్రాలీ వచ్చిన తర్వాత చెప్తాను నేను. ట్రాలీ ఇక్కడ దబాస్పేట్ లో చేపిస్తున్నాం కాబట్టి మనకు డెలివరీ బెంగళూరులో కావాలని చెప్తే ఇక్కడ ఇచ్చేసారు అన్నట్టు. ఇక ఇంజన్ విషయానికి వస్తే ఈ రేట్ వచ్చేసి దీని యొక్క ప్రైజ్ 33 లక్షలు. భారత్ బెంజ్ 5428 ఒక ప్రైజ్ 33 లక్షలు. ట్రాలీ ప్రైజ్ వచ్చేసి 16 లక్షలు. మన ఇన్సూరెన్స్ ప్రైజ్ వచ్చేసి 113,000 అయితే ఇన్సూరెన్స్ అయితే చేపించినాం బండికి, ఫుల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎట్లా అంటే మనకు బండికి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఫుల్ ఇన్సూరెన్స్ చేపిస్తే మళ్ళా మొత్తం కూడా క్లెయిమ్ చేపించుకోవచ్చు అన్నట్టు. మనకు లోన్ వచ్చేసి 26 లక్షలు మాత్రమే ఇచ్చారు. గాయస్ చాలా మంది డౌన్ పేమెంట్ గురించి అయితే అడుగుతారు కదా. వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు వెహికల్ ఫస్ట్ లో అయితే 37.5 లక్షలు అయితే చెప్పారు. దాని తర్వాత డిస్కౌంట్ అని చెప్పేసి కొంత అమౌంట్ తీసేసి మనకు 33 లక్షలు అయితే ఫైనల్ చేసారు. ఇప్పుడు మనం 33 లక్షలు మనం బుక్ చేసుకున్నప్పుడైతే ఉండే మళ్ళా నెల తర్వాత వెహికల్ ప్రైస్ అనేది పెరగొచ్చు తగ్గవచ్చు. అది ఆ వెహికల్ యొక్క డిమాండ్ బట్టి అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి. చాలా మంది వీడియోస్ లో 33 ఉంటుందని అనుకోవద్దు. ఇక పెరుగుదల తగ్గుదల అనేది చాలా వరకు అయితే ఉంటుంది. ఇక మనం ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి మనకి 26 లక్షలు ఇచ్చారు కదా. డౌన్ పేమెంట్ ఎంత కట్టినామంటే మనం ఒక 8 లక్షల వరకు అయితే కట్టేసాం ఇన్సూరెన్స్ తో కలుపుకొని. ఇది డౌన్ పేమెంట్. మనం ఇక ఫైనాన్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనం ఎంత కట్టాలనేది చూసుకోవాలి. ఇంజన్ ప్రైస్ వచ్చేసి 33 లక్షలు అంతే. ఇంకా బైక్ అయితే కార్లకైతే డౌన్ పేమెంట్ ఇంత కట్టండి మీతో ఫైనాన్స్ మేము ఇస్తాం మీరు బండి తీసుకొని అంటారు. లారీకి వచ్చేసి అట్లా ఉండదు. ఇంకా డౌన్ పేమెంట్ ఏదైనా సరే షోరూమ్ వాళ్ళకి మనం మొత్తం ఇచ్చేసేయాలి. ఫైనాన్స్ వాళ్ళు ఎంత ఇస్తారు దాన్ని చూసి మీతో మనం కట్టేసేయాలి. ఒకవేళ మనకు సిబిల్ మంచిగా ఉంటే ఆల్రెడీ మనకి ఏమైనా బండి ఉంటే మొత్తం కూడా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. ఇంకా బండి టోటల్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 52 లక్షల వరకు అయితే అయిపోతుంది ఖర్చులతోటి. ఇంకా మిగతా మొత్తం మనమే పెట్టుకోవాలి. ఎట్లా అంటే 26 లక్షల లోను మిగతా నేను నా దగ్గర ఒక 22 లక్షల వరకు ఉండే నా సొంత డబ్బులు. నేను 8 సంవత్సరాల నుంచి డ్రైవర్ చేసి దాచుకున్నటువంటి డబ్బులతో అయితే 22 లక్షల వరకు అయితే ఖర్చు చేసిన నేను. ఇంకా మిగతా వచ్చేసి ఒక 6 లక్షల వరకు అయితే అప్పు చేసిన నేను. ఇంకా అప్పు కోసమే ఇప్పుడు మనం బండి తొందర స్టార్ట్ అయిపోతే మనం తొందర తొందరగా ట్రిప్పులు తోలి మనం అప్పు అయితే తొందర అయితే తీసుకోవాలి. ఇదన్నమాట మనకు ఈఎంఐ వచ్చేసి ప్రతి నెల 60,000 రూపాయలు అండ్ 5 సంవత్సరాలు. 26 లక్షలకు లోన్ ఇచ్చినందుకు ఈఎంఐ 60,000. 5 సంవత్సరాల వరకు అయితే మనకి ఈ బండికి లోన్ ఉంది. 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా మన సొంతం అయిపోతుంది. మనం నెట్ పూర్తిగా టోటల్ అమౌంట్ కట్టి కూడా మనం బండి తీసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి మనం ఎట్లా లోన్ తీసుకుంటాం కాబట్టి ఇంకా లోన్ తీసుకున్నాం. ఒకవేళ మనకి ఇప్పుడు బండి ఉంది కదా, మనకు ఒక బండి నుండి సంవత్సరం దాటిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బండి తీసుకోవాలనుకుంటే మనకు టోటల్గా ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదా, మొత్తం అమౌంట్ వాళ్ళే ఇస్తారు ప్రతి నెల కట్టుకోమని చెప్తారు. ఎందుకంటే మన సిబిల్ స్కోర్ అవన్నీ మంచిగా ఉండి మనం ఇప్పుడు ఉన్నటువంటి బండికి మంచి ఫైనాన్స్ కడితే తర్వాత బండికి మనం డబ్బులు కట్టకపోయినా వాళ్ళే ఫైనాన్స్ వాళ్ళు కడతారు. మన షోరూమ్ దగ్గర వెళ్ళి బండి అయితే తెచ్చుకోవచ్చు. ఫస్ట్ బండి కాబట్టి ఇంత లేట్ ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇంకా ట్రాలీ విషయానికి వస్తే ట్రాలీ ఏమో మన ఇక దబాస్పేట్లో ఆర్డర్ ఇచ్చినాం కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా ఎయిర్ సస్పెన్షన్ ట్రాలీ ట్రయల్ కోసం అయితే ఇచ్చారు. దానికి డిస్కౌంట్ కూడా చాలా వరకు సార్ ఇస్తా అని చెప్పిండు ఆ ట్రాలీ తీసుకోమన్నాడు. కాకపోతే ఎయిర్ బెల్ సస్పెన్షన్ ఉండడం వల్ల ఎక్కువ లోడ్ వేస్తే ఏమన్నా మనం 100-200 కిలోమీటర్లు ఎక్కువ లోడ్ వేస్తే తట్టుకోవాలంట. ఆ బెలూన్స్ ఒకవేళ పగిలిపోతే అవి రోడ్ పైన వచ్చి చేసేంత వరకు అక్కడనే ఆగాలంట. సో అందుకోసం అది వద్దు. వెనకాల 2 ఎక్సిల్స్ ఏమో కమాండ్ కట్టాలు, ముందుదేమో ఎయిర్ బెల్ సిస్టమ్ ఉంటుందంట, అది తీసుకుంటే బెటర్ అని చెప్పిండు సారు. సో ఆ దానికి నేను ఓకే అని చెప్పిన. ఆ డెలివరీ డేట్ కొంచెం లేట్ ఉండి అది కూడా తొందర చేసి చెప్తానన్నాడు సారు. ఈ రోజు శనివారం ఆదివారం కూడా ఆఫీస్ అనేది బంద్ ఉంటుంది, సోమవారం వస్తా అని చెప్పిండు సారు. ఆ రోజు మనకు కన్ఫర్మ్ చేస్తాడు డెలివరీ డేట్ అని చెప్పేసి. సో ఇంకా వారం రోజులు అయితే పట్టుద్ది మన ట్రాలీ మన చేతులకు వచ్చి మనం హైదరాబాద్ వచ్చి అండ్ రిజిస్ట్రేషన్ పూజ ఇట్లాంటివి ఉంటాయి కదా కార్యక్రమాలు అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక 15 రోజుల తర్వాత ఇంకా లోడింగ్ చేసుకుని ట్రిప్లు అయితే స్టార్ట్ అయిపోతాయి మొత్తానికైతే. గాయస్ ఇంతటితో వీడియో ఎండ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.